హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఇండియాలో అంటే సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా రాకూడదా చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి అంటున్నారు సో ఈ ఫీల్డ్లోకి మనం ఎంటర్ అవ్వచ్చా అవ్వకూడదా అని కొంచెం డౌట్స్ ఉందన్నమాట అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో మీకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు మనం ఏదో ఒక ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తూనే ఉన్నాం దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట అంటే విండోస్ సెవెన్ ఎయిట్ టెన్ లెవెన్ ఇట్లా వస్తున్నాయి సో ఈ వర్షన్స్ అన్నీ అప్డేట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్తో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి అదేవిధంగా మనం ప్రతి ఒక్కళ్ళ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం సో ఈ మొబైల్స్లో కూడా లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి ఈ ఫీచర్స్ అన్నీ ఎలా యాడ్ అవుతున్నాయి సాఫ్ట్వేర్స్ వల్లనే ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి అంటే ప్రతి సంవత్సరం కొత్త టెక్నాలజీతో న్యూ ఫీచర్స్ యాడ్ అవుతూ ఉన్నాయన్నమాట రైట్ అది మొబైల్స్ కానీ సిస్టమ్స్ కానీ లేకపోతే మనం యూజ్ చేసే అప్లికేషన్స్ కానీ మీరు అందరు ఫేస్బుక్ యూజ్ చేస్తుంటారు లేకపోతే టిక్ టాక్ యూజ్ చేస్తుంటారు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓకే నా ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తూనే ఉన్నారు సో ఈ అప్లికేషన్స్ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త టెక్నాలజీస్తోనే అప్డేట్ అవుతూ ఉంది అంటే మీనింగ్ ఏంటి సాఫ్ట్వేర్ అనేది ప్రతి సంవత్సరం లేటెస్ట్ టెక్నాలజీస్తో అప్డేట్ అవుతుందని సో మరి ఇండియాలో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది సో మీరు ఈ టెక్నాలజీస్ అప్డేట్ అవుతుంది అంటే మీనింగ్ ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ గ్రోత్ ఫుల్గానే ఉంటుంది సో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా కంట్రీలోకి వెళ్ళి వర్క్ ఎలా చేస్తారని కనుక్కుంటే అక్కడ ఎగ్జాక్ట్గా టైమింగ్స్ మాత్రమే ఫాలో అవుతారు ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అంటే టెన్ అవర్స్ ఒక్కో కంపెనీ ఒకలా ఉంటుంది అనుకోండి బట్ టైమింగ్స్ అయితే మాత్రం ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్సే ఉంటారు వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయరు ఓకే బట్ ఇండియాలో అలా కాదు ఎయిట్ అవర్స్ అంటే టెన్ అవర్స్ స్పెండ్ చేస్తారు టెన్ అవర్స్ అంటే ఫిఫ్టీన్ అవర్స్ వర్క్ చేస్తారనమాట సో ఇక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్ అందుకని మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇండియాలో ఎక్కువ సాఫ్ట్వేర్స్ కంపెనీస్కి ఎక్కువ ప్రాజెక్ట్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అయితే ఏదో ఒక సినారియల్ ఇట్లా రిషిషన్స్ ఇలా రావటం వల్ల అది ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటుంది అది కామన్ అది సాఫ్ట్వేర్ అనే కాదు ఏదో ఒక ఫీల్డ్లో మనకు ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తూనే ఉంటాయి అలా వచ్చినంత మాత్రాన ఆ కంప్లీట్గా ఆ ఫీల్డ్ ఇక గ్రో ఉండదు అని కాదు రైట్ సో గ్రోత్ అనేది ఉంటుంది ఏదో ఒక సినారీలో అయితే మాత్రం కొంత ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం పొలం పని చేసుకుంటున్నాము హెవీ రేస్ వచ్చేసాయి పంట నష్టం వచ్చేసింది అలా అని దాన్ని ఆపేయట్లేదు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నాం అని కదా సో ఇది కూడా అంతే ఈ సాఫ్ట్వేర్ ఏదో ఒక టైంలో మేబీ మార్కెట్ బాగోలేకనో లేకపోతే పాలిటిక్స్ వల్ల గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఉంటాయి కానీ అంతకు మించి ఏం లేదు సాఫ్ట్వేర్ గ్రోత్ అయితే ఇండియాలో ఎక్సలెంట్గా ఉంటుంది దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు చెప్పా కదా వేరే కంట్రీస్లో వరకు టైం అంటే టైం టు టైం టు చేస్తారు ఇండియాలో మాత్రం అలా కాదు మనకు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేపిస్తూ ఉంటారు అనమాట హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఇండియాలో అందుకని మనకు ప్రాజెక్ట్స్ కూడా ఇండియాకి ఎక్కువ వస్తూనే ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదో వారు జరగడం వల్ల మనకు ప్రాజెక్ట్స్ కొంచెం స్లో ఉన్నాయిలే కానీ అలా కాకపోతే మాత్రం మనకు ప్రాజెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయి సాఫ్ట్వేర్ కెరియర్ గ్రోత్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంటుంది నేను చెప్పే కదా ఏదో సినారియోలో మేబీ ఇంపాక్ట్ అయ్యి కొన్ని జాబ్స్ కూడా ఇలా జరుగుతుంటాయి కానీ ఇది ప్రతి సెనారీలో అయితే ఏమీ రాదు అనమాట మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ యాడ్ చేయండి డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఏ నైస్ డే